హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అరకివల్లి ప్రాంతం కించమండ అనే గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో బలి పండుగ అంటారన్నమాట, ఊరు మొత్తం కలిసి చేస్తారన్నమాట పండుగ. ప్రతి ఇంటికి కూడా మేకలు కోస్తారు కదా, కోళ్ళు మేకలు కోస్తారు, భక్తితో కోళ్ళు మేకలు కోస్తారన్నమాట. ఈ పండుగలో చాలా బాగుంటుందంట. ఇప్పుడు 6:00 అయిందన్నమాట, ఈవినింగ్ అయింది. సో ఇప్పుడు పండగ జరుగుతుందండి, ఎదరన్నమాట బలి పండగ అంటారన్నమాట. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పద్ధతితో చేస్తారన్నమాట. సో ఈ పండగ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం ఇప్పుడు. ఏం పండగ అది? బలి పండగ. ఎన్ని సంవత్సరాలు ఒకసారి చేస్తారు? 4 సంవత్సరాలు ఒకసారి. మేకోసం మేకోసం కోడి కోస్తారు, కొబ్బరికాయ కొబ్బరి కొడతారు. ఏది కోరుకున్న వాళ్ళు కోరుకుంటారు. అంటే ప్రతి ఇంటికి కూడా చేస్తారు? ప్రతి ఇంటికి అంటే వాళ్ళు ఏది కోరుకుంటారు, అది అంటే వాళ్ళకి మొక్కు కోరుకుంటారు. మొక్కు అది జయమైతే వాళ్ళు మొక్కు తీరుస్తారు. అది మా కోరిక అన్నమాట. మొత్తానికి గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి. మీ ప్రాంతంలో బలి పండగ? బలి పండగ అంటాం ఒడియాతో, బలి పండగ. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చండి, దింసా డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే గిరిజన ప్రాంతంలో అండి, అరుకు మన్య ప్రాంతంలో ప్రధానమైనటువంటి నృత్యం దింసా అండి. ఈ దింస అనేది ఈ ప్రాంతంలో ఏ పండగ వచ్చినా పెళ్ళి వచ్చినా ఈ దింసతోనే ప్రారంభిస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇలాగా ఎంజాయ్ చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారన్నమాట గిరిజన ప్రాంతంలో. ఫ్రెండ్స్ ఇక్కడ మంచి మ్యూజిక్తో డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ అండి ఎక్కువగా పండుగలకు సెలబ్రేటింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ దింస అనేది ప్రధానంగా ఈ నృత్యం అనేది వేయడం జరుగుతుంది గిరిజన ప్రాంతాల్లో. ఇది ఒక ఆచారం అండి. పూర్వం నుంచి కూడా ఈ దింస అనేది పండగలకే ఎక్కువగా డ్యాన్స్ అనేది వేస్తూ ఉంటారు. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలాగా చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాంతంలో ఈ పండగల పూట ఈ దింస అనేది. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అండి, ఇక్కడ ఇంటి ముందున చిన్న పందిరి వేసి ముగ్గులతో అలంకరిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ పండగ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కోరిన కోరికలు తీరుతాయని ప్రతి 4 సంవత్సరాలు ఒకసారి ఈ పండగ జరుపుతూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అండి, జొన్న పువ్వులు బుట్టలో ఇసుక మట్టి వేసి జొన్న విత్తనాలు అనేది పండగకి 10 రోజులు ముందుగానే నాటిస్తారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ. చూడొచ్చు ఈ పండగకి ప్రత్యేకత పువ్వులు ఉపయోగిస్తారు, అలంకరణ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ పువ్వులతో ఇక్కడ ఉన్నటువంటి దేవతకి చూడొచ్చు అన్నమాట. ముగ్గులు వేస్తున్నారు, ప్రతి ఇంట్లో కూడా పందిరేసి ఇంటి ముందున ఈ విధంగా పండగ అనేది జరుపుతారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గ్రామంలో చూడొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ప్రతి ఇంటి ముందు కూడా బుట్టలో జొన్న పువ్వులు అండి, జొన్న పువ్వులతో అలంకరించి ఉంది. చూడొచ్చు అన్నమాట ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో కూడా ఇంటి ముందున జొన్న పువ్వులతో అలంకరిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇది బలి పండగ అంటారండి, గిరిజన ప్రాంతాలు ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. చూడొచ్చు ఫ్రెండ్స్ చాలామంది వస్తూ ఉన్నారన్నమాట ఈ పండగకి. ఇది కించమండ గ్రామం ఫ్రెండ్స్, అరకివల్లి ప్రాంతంలో. ఇలాగ ప్రతి 4 సంవత్సరాలు ఒకసారి ఈ పండుగ చేస్తూ ఉంటారు. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంటి ముందు ఇక్కడ కూడా పందిరేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు పండగ అనేది స్టార్ట్ అయిపోయిందండి, 6:00 అయిందనమాట. ప్రతి ఇంటి నుంచి ప్రారంభిస్తారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మనం. ఈ పండగకు మేకలు కోళ్ళు బలి చేస్తూ ఉంటారు. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలాగ ప్రతి ఇంట్లో కూడా ఇంటి ముందున దేవతలను తీసుకొచ్చి పువ్వులు నిన్ను అలంకరిస్తున్నారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన చూడండి, డక్కులు కొడుతూ ఉన్నారు, వాయిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ప్రారంభించారు. ఇలాగ ప్రతి ఇంటి కూడా ఈ దేవత అండి, బలి దేవత, ఇలాగ గైరమ్మ తల్లి అనమాట. ఇలాగ ప్రతి ఇంట్లో కూడా ఆ తల్లి అనేది తీసుకువెళ్తారు. ఇలాగ తీసుకువెళ్తుండగానే ఇంట్లో ప్రతి ఇంటి ముందున ఈ దేవతకి అలంకరిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట గిరిజనులు. ఇది అండి వీళ్ళ ఆచారం అన్నమాట గిరిజన ప్రాంతంలో. ఇలాగ ప్రతి 4 సంవత్సరాలు ఒకసారి చేస్తూ ఉంటారంట ఈ పండగ. ఈ యొక్క పండగకి ఒక ప్రత్యేకత అంటే ఈ పండగ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళకు కోరిన కోరికలు తీరుతాయని ఇలాగ ప్రతి సంవత్సరం పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారం అన్నమాట ఈ పండగ ఒక ప్రత్యేకత. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా బలిలు చేస్తూ ఉంటారు, కోళ్ళు మేకలు బలి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ కోడిని అలంకరిస్తూ పూజ అనేది చేస్తూ ఉన్నారు. ఇలా పూజ చేసి బలి చేస్తూ ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ.
చూడొచ్చు కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు అనమాట ఇతను పువ్వులు పెట్టుకున్న రెండు సేపుల్లో. ఇది వచ్చాక నేస్తం కట్టడం అంటారు అనమాట. ఒకరు ఒకరు అనేది నేస్తం అనేది పుచ్చుకుంటారు. ఒకరు చెవు మీద ఒకరు చెవుకు అనేది పెడతారనమాట. ఆ పువ్వులు అనేది చూడొచ్చు ఇక్కడ మనం అది నేస్తం అనేది ఏర్పాటు చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ మనం దేవతకి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి ముందున ఈ దేవతని తీసుకెళ్ళి పెడతారు. అలాగ పెట్టిన తర్వాత అందరూ కూడా వచ్చి అలంకరిస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ మనం అలాగ ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళి ఇంటి ముందున తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి ముందు తీసుకువెళ్తే ఆ దేవతకు వాళ్ళకి నచ్చిన కోరికలన్నీ కోరుకుంటారన్నమాట ఆ ఇంటి ముందు నుంచే ఫ్రెండ్స్. చూడొచ్చు అతను వచ్చాక పూజారు అన్నమాట కనిపిస్తున్నటువంటి వ్యక్తి. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది అమ్మవారి పండుగ అంటారు. అలా బలి పండుగ కూడా అని కూడా అంటారు. గౌరమ్మ పండుగ అని కూడా అంటుంటారు అన్నమాట. ఇది వీళ్ళ ఆచారం, గిరిజన ఆచారం అన్నమాట. నాకు 14 సంవత్సరాలు జరుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. చూడొచ్చు చూడొచ్చండి ఇక్కడ మన సిగరెట్ తాగుతున్నారు ఈయన, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడొచ్చండి ఇక్కడ చూడొచ్చండి ఒకరు చెవికి ఒకరు పెట్టుకుంటారు, ఎందుకంటే నేస్తం అనేది ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. ఇలాగ నేస్తం కట్టడం అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ ఆచారం అన్నమాట. ఒకరు ఒకరిని బంధుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా పువ్వులు పెట్టుకొని ఒకరు చెవికి ఒకరు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగ నేస్తం అనేది ఏర్పాటు చేసుకుంటారంట. ఇది వీళ్ళ ఒక ఆచారం. ప్రతి సంవత్సరం కూడా 14 సంవత్సరాలు ఒకసారి ఈ విధంగానే జరుపుకుంటారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. ఇదండి వీళ్ళ ఆచారం, వీళ్ళ యొక్క సాంప్రదాయం అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మొక్కుంటారు అన్నమాట ఒకరు ఒకరు. చూడొచ్చు ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు అండి పీటలకు అలంకరిస్తున్నారన్నమాట నీళ్ళతో. ఇప్పుడు దేవతని తీసుకొచ్చి ఆ పీటల్లో పెడతారు. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా వీళ్ళ యొక్క సాంప్రదాయం అన్నమాట. ఇలాగ పండగ అనేది జరుపుకుంటుంటారు 14 సంవత్సరాలు ఒకసారి. ఆ కుండల్లో దేవత ఉంటుంది ఫ్రెండ్స్, గంగమ్మ దేవ తల్లి ఉంటుందన్నమాట. ఆ తల్లికి చాలా రకాల పేర్లు ఉంటాయి, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి పేర్లు పెడుతూ ఉంటారన్నమాట. చూడొచ్చు ఇక్కడ ఈ విధంగానే పువ్వులతో అలంకరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ దీన్ని బలి పండగ అని కూడా అంటారు, గైరమ్మ పండగ అంటారు, గంగలమ్మ పండగ అని కూడా అంటుంటారు ఫ్రెండ్స్ వీళ్ళ ఈ యొక్క ప్రాంతాల్లో కూడా. చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా జరుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి 10 మందికి. నేను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అనేది పువ్వులతో చెవులకు పెట్టి అలంకరించుకుంటున్నారన్నమాట, నేస్తం అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలాగ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఒకరు ఒకరికి చెవుల్లో పువ్వులు పెట్టుకొని నేస్తం అనేది ఏర్పాటు చేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ ఇంకో వేరే ఇంటికి వెళ్ళారు ఇప్పుడు. చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ బలి పండుగ అనేది ఈ గిరిజన ప్రాంతాల్లో 14 సంవత్సరాలు జరుపుతుంటారు, కించిమండ అనే గ్రామంలో, అరకువేలి ప్రాంతం ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ పద్ధతిలోనే చేస్తూ ఉంటారన్నమాట ఫ్రెండ్స్. గ్రామ దేవతలకు కూడా 14 సంవత్సరాలు ఇలాగా పూజిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క బలి పండుగలో. బలి పండుగ అంటే ఒడియలో బలి పండుగ అని అంటూ ఉంటారు. చూడొచ్చండి ఇక్కడ ఆ రెండు కుండల్లో కూడా దేవత ఉంటుందండి, అమ్మవారు ఉంటారన్నమాట ఆ కుండల్లో. చూడొచ్చన్నమాట జొన్న పువ్వులతో అలంకరిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పండుగకి ముందుగానే 10 రోజుల ముందుగానే ఈ జొన్న పువ్వులు అనేది బుట్టలో పెట్టి అనేది నాటిస్తారు. నాటిన తర్వాత 10 రోజుల ముందుగానే ఏర్పాటు చేసుకుంటారన్నమాట ఈ పండుగ వచ్చిన 10 రోజుల ముందుగానే. చూడొచ్చు అలాగే బట్టలతో పాటు అన్ని రకాలుగా అలంకారం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది బలి పండుగ అని అంటారండి ఒడియాలో. గంగమ్మ పండుగ అని కూడా అంటారు. ఇలాగ 4 సంవత్సరాలు ఒకసారి జరుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలాగ ఈ పండుగ అనేది జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలని తీరుతాయని వీళ్ళ నమ్మకము. అందుకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి 4 సంవత్సరాలు కూడా మేకలు కోళ్ళు బలి చేస్తూ ఉంటారు, కోరిన కోరికలు తీరుతాయని
ఇలాగ మొక్కుంటారు ఫ్రెండ్స్. ఇది గిరిజనుల ఒక పద్ధతి అండి, గిరిజనుల ఒక సాంప్రదాయం. ఈ విధంగా పూర్వం నుంచి వచ్చినటువంటి ఆసారం అనమాట. ఇలాగ ఈ పండ ఈ యొక్క దేవతకి పూజిస్తూ ఉంటారు 4 సంవత్సరాలు ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మనం. ఫ్రెండ్స్ ఇదండి ఈ బలి పండగ. చూడొచ్చు అండి ఇక్కడ కోడి అనేది బలి చేయడానికి ఆ విధంగా కోడిని పూజించి బలి చేస్తూ ఉంటారు అన్నమాట. గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే ఇంటికి తీసుకువెళ్తున్నారు చూడొచ్చు ఇక్కడ. ఇలాగ ప్రతి ఇంటికి ఇంటి ముందున పెడతారు. ఆ యొక్క 2 కుండల్లో అమ్మవారు ఉంటారు. అలాగా ప్రతి ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నారు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు. ఇదండి గిరిజన ప్రాంతాల్లో బలి పండగ. ఈ విధంగా గంగలమ్మ పండగ ఈ విధంగా జరుపుకుంటారు. ఈ గంగలమ్మ పండగకి ఈ ప్రాంతాల్లో చాలా పేర్లు ఉంటాయండి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పేర్లు అనేది పిలుస్తూ ఉంటారు ఈ యొక్క దేవతకి. చూడొచ్చు అండి ఇప్పుడు వేరే ఇంటికి తీసుకువెళ్తున్నారు చూడొచ్చు ఇక్కడ. ఇదే అండి గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా పండగ అనేది జరుపుతూ ఉంటారు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఆ శివరు నుంచి ఈ శివరకు రావాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను.